ఇలా చప్పుడు కాకుండా చేసేస్తాం. నేను అంతగా పెట్టుకుందా అయిపోయిందండి. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో అది ఒక పిచ్చిది చూసారా, అది ఒక పిచ్చిది, చదువు లేదు, మరి ఒక పని మనిషి అని ఇచ్చాడండి. నేను వేసుకున్నా, నేను ఎవరైతే నా మీదకు వస్తారో వాళ్ళని దూసేస్తానండి. తెలుసండి నేను నాకు ఆగదండి, అసలు నేను తప్పు చేయను, నా ఇంట్లో నేను ఉంటాను, నా తిండి నేను తింటాను, మిమ్మల్ని రూపాయి అడగను. మరి నన్ను తిడితే నేను ఎలా ఊరుకుంటానండి? మీకు ఉండొచ్చు కట్లు, కోట్లు ఉండొచ్చు, నన్ను తిడితే నేను తిడతాను. అదొకటే నా నా మైండ్లో ఉన్నదండి అంతే. ఒకసారి వినయ్తో మాట్లాడదాం ఫోన్లో. మాట్లాడి మాట్లాడితే నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఒకసారి అసలు ఏంటి గొడవ అడుగుదాం. మీ ఇష్టం ఉంటుంది, నాకు సంబంధం ఏమీ లేదు. మీరు ఏమన్నా మాట్లాడతారా? నేనేం మాట్లాడి నాకు పని లేదండి, నాకు అస్సలు పని లేదు. వాడుతూ నా నాకేం పని అండి, నన్ను లేపేస్తానన్నాడు, లేపన్నానండి. చంపేయడమా? ఇలా అన్నాడు. మూడు వీడియోలు లైన్గా ఎస్ఐ గారి దగ్గర పట్టుకెళ్ళి నేను ఇచ్చానండి. చీటీ కేస్తే లేపుతా, మీరు అన్నారు మనం తలుసుకుంటే అన్నారు. మీరు కూడా ఒక మాట అన్నారు, అది నా గుండెల్లో ఉన్నదండి. మీరు కూడా అన్నారు ఆ మాట. అలా అన్నప్పుడు మీరేమన్నారు? మనం తలుసుకుంటే అన్నారు మీరు. అది కూడా నాకు చాలా బాధగా ఉన్నదండి. అన్నా నమస్తే. అన్నా బాగున్నా అన్న. ప్రస్తుతం నేను మన ఎస్ఆర్కే లక్ష్మీ అమ్మతో ఇంటర్వ్యూ చేస్తున్నా అన్న. అదే లక్ష్మీ అమ్మకి ఇంకా మీ మీద కోపం తగ్గలేదు. ఏమండి నా మీద కోపం ఎందుకు? అప్పుడు అనుకున్నాను అంతే. నా మీద కోపం ఏంటండి? నా మీద కోపం ఏమీ లేదు. అప్పుడు తను అన్నాడు, నేను అన్నాను, అంతే అంతే తప్ప నా మీద కోపం నాకు కోపం ఏంటండి? మీకు ఎలా ఉందన్న? ఓకేనా ఇప్పుడు? అంతేనండి. ఆ వాళ్ళు ఏదో అన్నాడైనా నేను ఏదో అన్నాను అంతే. ఆయన తప్పట్లు కొట్టాడు, నేను టప్పటప్ప కొట్టాను, అంతేనండి. మళ్ళీ హ్యాపీ అంతే. నా జోలికి వాడ్రాడు, ఆయన జోలికి నేను వెళ్ళను. నా జోలికి వస్తేనే దోస్తకాలు అంతేనండి. అదే మీరు ఎందుకన్నా ఇలాంటి ఆమె మీద మీరు అంటే మీకేం లవ్వా, ఎఫెక్షన్ ఏంటి, ప్రేమించారా? ఆమె మీద కన్నేశారంట? కన్నేసింది లేదు. నేను ప్రేమించానంటే ఎవడన్నా చెబుతాడండి? కన్నేసానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? దొంగతనం చేశానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? నేను దొరనే అంటాడు. దొరికి ఊరికే కానీ దొంగ నేను అంతవరకు ఓపు పట్టలేదండి. మన శాన్స్ తప్పు మీకు ఏమన్నా చేస్తాను, నేనే తప్పేసుకున్నా. రైట్ రైట్ అన్నా. అదే ఇష్యూ ఇంతటితో ముగింపు పలుకుదాము. ఇక ఈ తర్వాత ఇవన్నీ ఉండకూడదు అనే ఉద్దేశంతో పిలిచాను అన్నమాట స్టూడియోకి. నేను ఎవరి జోలికి వెళ్ళనండి, నా జోలికి వస్తేనే వాళ్ళ జోలికి వెళ్తాను. ఫైనల్గా ఏమంటారు అన్న? ఒక వారం రోజులు నాడు పిచ్చిదే అన్నాడండి. ఆ పిచ్చిదేంటో నేను చూపించానండి. పిచ్చిదని కదా, మరి కనపడితే కొట్టేస్తాను. మరి పిచ్చిది అంతే కదండి, ఏం చెప్తుంది అని నేను వాయిస్ ఇచ్చాను. మామూలుగా ఛానల్ చేసుకున్నాను నేను అంతే. మళ్ళీ నేను ఆయన జోలికి వెళ్ళను అన్న. ఇక మన దీనికి ఫుల్ స్టాప్ పెడదామన్నా ప్లీజ్. ఇది ఏమవుతుందంటే అందరు ఇప్పుడు మనం బతకడానికి వచ్చి నాలుగు రోజులు బతికేయడానికి ఈ యూట్యూబ్లలో వీడియోలు ఇదంతా ఎందుకన్నా మనకు అవసరమా? ఒక ఫుల్ స్టాప్ పెడదాం దీనికి ఇవాళతో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎవండి నేనేమన్నా, మొన్న వారం రోజుల క్రితమే అని అన్నాడండి. ఒక పని మనిషి పని మనిషిగా వచ్చిందన్న, పని మనిషిగా వచ్చింది ఆవిడ. నాకు ఎక్కడ మండుతుందండి అప్పుడు? నాకు మండి చోట మండింది, నేను ఇచ్చే చోట ఇచ్చారండి తర్వాత. తెలుసండి పని మనిషిగా వచ్చింది, ఇవాళ పిల్లల్ని తిడుతుంది, పిల్లల్ని తిడుతుంది, వీడు చూసాడండి. ఆయన చూశాడా? ఆయన చూస్తే మరి ప్రూఫ్ ఇమ్మమండి. ఆవిడ పిల్లల్ని నేను ఎందుకు తిడతాను చెప్పండి సార్? మీరు గుండెలు మీద చేసుకుని మీరు నా మీద ఏమన్నా ఫైట్ చేస్తే మిమ్మల్ని తిడతా. ఆవిడ మా ఇంటికి వచ్చిందా, నన్ను మాట్లాడిందా, కలిసిందా? పెడుతుంది ఎట్లా వయ్యారంగా పెడుతుంది చూసావా? ఆయన పిల్లలు అంటలేదండి, మన జఫా గారు భార్యని అంటున్నాను. కాదు కాదు, మీరు ఈవిడ గురించి చెప్పమంటారా? ఆమె అన్నారా? ఉండండి, ఫోన్లో నన్ను తిట్టాడు కదండి ఆయన. ఏంటి దాని, అది ఎవత్తే పోలీస్ కేసు పెట్టు అంటున్నదండి. నువ్వెవత్తవే, నువ్వెవత్తవే ఉండా, నీ మొగుడు నన్ను ఉంచుకున్నాడా పెట్టుకున్నాడా? నువ్వెవత్తు వస్తున్నావు, మేమిద్దరం గొడవ పడుతున్నాం, మేమిద్దరం చూసుకుంటామే, నువ్వు ఒళ్ళుద్ది, నీకెంత ధైర్యమే, నా మొగుడికి నువ్వు అన్నం పెడతావు, నైట్ తోడు పెడతావేంటి అన్న మాట తప్ప నేను తిడితే వీడియో చూపించమనండి. అంతే తప్ప నేను తిట్టలేదు. నేను అప్పుడు అందుకున్నాను, నేను నువ్వెవత్తవే, నా మొగుడికి నైటీతో అన్నం పెడతానికి నువ్వెవత్తో, నైటీతో ఇలా ఉంటే ఏమంతుందండి? మీరు అక్కడ కూర్చుంటారు, నేను ఇలాగే వంగున్నాను, ఏ చూడండి ఏమంతుందో, అంతుంది కదా. లోపల నేను బ్లౌజ్ చేసిన వల్ల మీకు ఏం అంటలేదు. ఆవిడ బ్లౌజ్ చేయలేదని కూడా నేను చెప్తున్నానండి. అర్థమైందండి, నేను చూశాను. నువ్వు ఇలా పెడతా అంటే ఆ దరిద్రుడు తాగేసి ఉండటం వల్ల మీరు గమనించిన వీడియో ఆన్ చేయండి, నేను చూపెడతాను. కూతురమ్మా
ఆ కూతురమ్మా వీడియో ఆన్ చేసి మీరు చూడండి, ప్రతి లేడీని కూడా కదుపుతాడండి ఇలాగా. కూతురమ్మా టాయ్ టచ్ చేసేటట్టు రెండు కూడా ప్రతి వీడియోకు కూడా మీరు చూడండి. నేను మంచి చెబుతాను, చెడ్డ కూడా చెబుతాను. ఏంటంటే ఫుల్లు తాగినాడే, మామూలుగా ఉన్నాడు ఆయన మాట్లాడాడు. నేను అది చెబుతాను కదా, మరి అది కూడా అబద్ధం చెప్పాలి కదండి. నేను మీరు అదేది కాని రెండో కూతురమ్మని టచ్ అంతే ఇలా అనేస్తాడండి రెండు కూడా, లేదా వెనకాల నుంచి ఇలా అనేస్తాడు. అవి రెండు ఆనందే ఏ లేడీ కూడా ఏ యూట్యూబ్ కూడా ఉండదండి ఆయనకి. అర్థమైందండి? అంతవరకు నేను ఒప్పు పెట్టానండి. ఇప్పుడు ఏమంటున్నాడండి, గుడ్డలిప్పి రేపు చేస్తుంది కర్మ అండి. నా గుడ్డలిప్పి రేపు చేస్తే నేను మంచి మంచి ఏజు కుర్రోళ్ళు ఉంటారండి బంగారంలాగా. రామ్మని అడుగుతాను, నా కామం తీర్చుకుంటాను, వెళ్తానండి అంతే. ఈ ముసోడి దగ్గరికి ఎందుకు వెళ్తానండి నేను చెప్పండి. తాగేసి పీకే 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 అమ్మ మాస్టారు పీకేసాను, షర్ట్ తీసేసా అమ్మ పీకే 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 ఏంటి పీకే మాస్టారు నేను ఉన్నా అమ్మ పీకే అంటాడండి. అప్పుడు నేను ఒంటి మీద బట్టలు సారు అర్థమైందండి ఫుల్లిగా తాగితే. అలాంటి ఓడిని ఒక చంటి పిల్లలా పీకేసి పైన క్లాత్ వేసి దుప్పట వేస్తే గాలి అలా వదిలేయలేండి. తాగితే మంచిగా ఉంటే మాత్రం వందంగా మనకు ఒక పిల్ల పడుకుంటాడు. ఫుల్లు తాగాడా బీభత్సం, ఆ బీభత్సం దెయ్యం వచ్చినప్పుడు నేను దాక్కునేదానండి, మీకు చెప్పాను కదా బాత్రూంలోని అన్ని చేశానండి. ఆయన తాగటం ఆపాను, బూతులు ఆపాను, మనిషిని చక్కగా 10 సంవత్సరాలు మళ్ళీ కిందకు దింపి హీరోని చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి లూజ్ అడిపోయినాయి ఊగిపోతున్నాయి. మీరు గమనించండి ఎవరు పెడతారండి. నేను ఇష్టపడ్డాను ఒకటి, రెండు తండ్రి అనుకున్నా, మూడు బిడ్డలా లాలించాను, నాలుగు ఆయన యూట్యూబ్ పెట్టాడు మన బతుకు తీరు చూపించాడు. ఇప్పటికీ కూడా నేను ఆయనకు ఆపదంటే లక్ష్మమ్మ అను 50,000 వరకు మీకు పెడతానండి నేను, నా దగ్గర ఉంటే, లేకపోతే ఒక 10,000 20,000 అని కూడా ఇప్పుడు కూడా చెబుతున్నాను. కాకపోతే ఆయన తిట్టాడు మొన్న, మొన్న కూడా వారం రోజుల నాడు మన వచ్చింది కదండి పచ్చళ్ళు వచ్చి లవరు, తెలుసండి నేను సీతానగరం వెళ్ళినప్పుడు పచ్చళ్ళు వచ్చి దర్శనం అయిపోతుందండి. పచ్చలక్ష్మి పచ్చళ్ళచ్చండి పచ్చళ్ళు మీకు తెలియనట్టు మరి అంత మాట్లాడాలి అంత వద్దండి. మీకు తెలిసినప్పుడు ఆ పచ్చళ్ళచ్చు అనండి అంతే అని మరి అంత ఓవరాక్షన్ వద్దండు, అంత ఓవరాక్షన్ వద్దు. నేను 70 సంవత్సరాలు పాపనండి, తెలుసండి 50 కదా యామని అంటున్నారు అందరూ, పోనీ అలాగే అనుకుందాం 70 సంవత్సరాలు పాపనండి. ఏమండి నేను ఇంటికి వెళ్ళినప్పుడు అంటే లాయరా నా బొంద ఒకని పెట్టుకున్నదండి, ముసలోని పెట్టుకుంది, కులికేసింది ఇంత పిల్లప్పుడు వెళ్ళిపోయాడండి వాడు జంపు మొగుడు. దీని టార్చర్ భరాయించలేక నేను అనుకుంటున్నానే, దీని సిచ్యువేషన్ బట్టి నేను అనుకుంటున్నా వీడు హోటల్ దగ్గర ఏదో చేసేదంటండి. ఆవిడ ఒక ముసలోడు 70 ఎకరాల ముసలోడు అక్కడ తింటున్నాడు, తింటంటే ఈవిడు చూసాడండి అబ్బో మొత్తలాగా ఉంది, అబ్బో గుమ్మడికాయలు బాగున్నాయని ఆడించేసాడు. గోకేడు వచ్చిందండి, వెళ్ళటం గోకటం వెళ్ళటం అన్నీ అయిపోయాయి. వాడు 1 ఎకరం కొనిచ్చాడండి. అప్పటి నుంచి ఇంత పిల్లోడప్పుడు వెళ్ళిపోయిన మొగుడు కానించి ఇప్పుడు డిగ్రీలు చదువుతున్నారు పిల్లలు. ఇప్పటికీ కూడా వాడు దానికి లవరు. ఇది మధ్య మధ్య ఎన్ని స్టెప్పులో ఎన్ని డ్యాన్సులు వేస్తుందో మనకు తెలియదు, అవి కూడా నాకు తెలుసు, తెలుసండి. మరి జాంపణ వేసిందండి కన్ను నా దగ్గర మొదలెట్టేసిందండి. టింగూరంగానే పత్రలు పత్రలు ఇష్టం ఎందుకు అనుకున్నారు, పత్రలు తీసాలని వచ్చేసిందండి. ఓకే సరే నేను భోజనం పెట్టాను, వీడియోలు తీసుకున్నాను, మాస్టర్ గదిలో ఉంటే తాగేసి ఉంటే కూర్చుని మాట్లాడతా ఇలా అంటుందంటండి. అంటే జప్ప మంచోడు అండి అని అడిగింది తింగరోడు మంచోడు, కాకపోతే మీరు ఒక సీసా కొని వేసుకో అమ్మని అది ఇది దొంగ అంటాడండి. అంత తప్ప ఆడి దగ్గర చెడ్డ గుణం లేదండి, మాట్లాడితే మాత్రం మాట్లాడతాడు. కానీ ఆడంటే నాకు చాలా లవ్ ఉన్నదండి, చెబుతాను కదా ఇష్టం. కానీ వాడు ఇప్పుడు అలా అల్లల్లాడిపోతున్నాడంటే నా మనసు అసలు ఆగట్లేదండి. మాస్టరు అని నేను మొన్న ఈగలండి ఇక్కడి నుంచెలో కుట్టేస్తంటే ఏదో బాధతో చెబుతున్నాడు, నేను ఏడుస్తున్నాడు, ఏడుస్తుంటే నాకు బాధ వచ్చి 10 ఫోన్ చేస్తాను నేను మాస్టర్ అండి. హలో ఎవరమ్మా ఎవరు ఎవరు దొంగ దొంగేషణ దొంగ ఏడిపండి, తాగితే మాత్రం దొంగేషణ చేస్తాడు, లేకపోతే మంచోడని అయితే ఏడుతుంటే మాస్టరు చలనం లేకుండా ఇక్కడి నుంచి ఈగలు కుట్టేస్తున్నాయి ఏమైంది ఏమైంది మాస్టరు అన్నాను. ఎవరు వెళ్ళిపోయిందండి నేనని, నేనండి లక్ష్మమ్మనే అన్నాను. పెట్టేసాడు, పెట్టేసి మొన్నడు ఏం బీపత్సం చేశాడు తెలుసండి, లక్ష్మమ్మ వాళ్ళ ఫోన్ చేసింది ఆ జోడించి కొట్టేస్తాను అన్నాను, బాత జోడించి కొట్టేస్తా అని వీడియో వదిలేసాడు. చూసారా నాకు ఇష్టమైన వాళ్ళందరూ అమ్మానికి బుద్ధి ఉందా, అన్ని చేసి అన్ని దొబ్బేసి అన్ని దొంగతనాల్లో సెల్లో అన్ని దొంగతనాలు కడితే నువ్వెందుకు పలకరించావు అన్నారండి. మానవత్వంతో పలకరించండి తెలుసండి.
అప్పటి నుంచి కూడా నేను వెంటనే వీడియో వదిలిస్తానని, ఒరే సచ్చినోడు రాలునోడా ఇంక అక్కర్లేదు నేను చదివేస్తాను కదండి మంత్రాలు, చదివిస్తానండి ఫుల్ మంత్రాలు చదివిస్తాను. ఇంకొక్కసారి నా జోలికి రా, ఏదో కనికరం ఉన్నదిరా, నేను అడిగాను నేను ఎవరన్నా నేను రమ్మని అడిగానా, అయినా నీ గొడ్లి ప్రేప్ చేసేసాను కదా ఇంక నేను నిన్నే వెళుతాను రా అనేసి వీడియో వదిలేనండి. అప్పటి నుంచి నా జోలికి రాలేదండి. ఇప్పుడు మళ్ళీ మొన్న వారం రోజుల క్రితం పచ్చళ్ళొచ్చి వచ్చిందండి, ఇలా కూర్చున్నదండి అమ్మ, ఆయన అలా కూర్చున్నాడండి మంచం మీద కూర్చుని, తెలుసు కదా తెలుసు కదా ఏం పనిండి అంటానికి, ఏంటి దానికి అర్థం ఏంటి, నాకు ఇక్కడ వచ్చేసిందండి ఐబీపీ, నేను మొదటి టెస్ట్, ఏంట్రా ఏంటి ఏమైంది అంటున్నావేంటి, నీకు మళ్ళీ పండుని పైకి తీసి ఇలా చేసి ఇలా క్రీమ్ రాసి వాసన చుట్టలేదు కదా నేను, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా అలా వాసన చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను, అమ్మ ఏదో బేడశాలమే వస్తుంది కాబట్టి ఆయింట్మెంట్ కొన్నాను ఆయింట్మెంట్ రాసుకో, అవసరమా నీకు అవసరమా అని ఎన్నిసార్లు గడ్డెట్టానండి. అప్పుడు నేను వదిలేండి ఇవన్నీ కూడా, ఒరే యదవా ఇన్ని చేసేవాడు నాకు జలుబు చేస్తుంది, నవంబర్ డిసెంబర్ జనవరి జలుబు చేస్తుందండి అంటూ ఉంటాను ఇలాగేనండి అంటూ ఉంటాను. అలా అలవాటు అయిపోయింది అందరూ కూడా, అమ్మో లచ్చిమమ్మ అంటలు తేనకూడదు అని కూరలు ఏమండి కూరలు వేసేస్తాం చెప్పండి. అప్పుడు నేను చెప్పానండి ఫుల్ మళ్ళీ వారం రెండు మూడు రోజుల్లో వేసుకున్నానండి వాడిని, నా జోలికి రావద్దన్నాను పండు సీతానగరం పండు, ఒళ్ళు దగ్గర పట్టుకు ఇప్పుడే జాంకాయలు లూజడిపోయిన ఎక్కడ ఊగిపోతున్నాయి కూడా ఆడదానికి, మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకో నా జోలికి రాకు, నీ జోలికి నేను రాను, నువ్వు తిట్టావు నేను తిట్టా కానీ నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ ఉన్నావు అన్నాను అంతే. నెల నుంచి మానేసాడండి నా జోలికి, ఇప్పుడు మొదలెట్టేసాడండి. గొడుగుళ్ళు వస్తుంది గొడుగుళ్ళు, రామ పచ్చి బూతులు తిట్టింది, ఫస్ట్ ఎవరు తిట్టారో మీరు ఆన్ చేయండి టీవీ వీడియో తిట్టింది, నేను అందరూ వద్దన్నారు నా కొడుకు కూడా వద్దన్నాడు, అందరూ తెలిసిన వాళ్ళు అందరూ వద్దమ్మా అన్నారు, లాలు అని కూడా వద్దంటే రెండు నెలలు కింద పైన అన్నీ మూసుకుని ఉన్నాను, ఒకటి కాదు మొత్తం శరీరం అంతా మూసుకుని కూర్చున్నా. ఇప్పుడు బీభత్సంగా దాన్ని మన జఫ మన బండ ఇంకొకళ్ళు అమ్మ తోమే అమ్మని తోమే అన్నారంటండి, సబ్బుతో శుభ్రంగా తోమన్నారు. బండ పేరు వద్దు సార్ నన్ను కడగడాలు అవసరం లేక పెట్టమంటారా, మన మనల్ని ఎడదీసాడు కదా వాడండి, మంచి మనిషికి తగ్గ పేరు పెట్టేస్తాను, మిమ్మల్ని ఏమన్నాను మీకు కోట్లు ఉండొచ్చు వినాయకుడు అని పెట్టానండి మీకు, నేను చెడ్డగా అనలేదు కదండి, బుద్ధిగా ఉంటారు మందరంగా ఉంటారు, అబ్బో వినాయకుడు మళ్ళీ పట్టు ఉంటుంది కాబట్టి వినాయకుడు అన్నానంటే తప్పేమి లేదు కదా, అదండి.